హైడ్రాకు సూపర్ పవర్స్ దక్కాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ గెజెట్ విడుదల చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాలతో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ఆ వెంటనే చెరువుల రక్షణ కోసం హైడ్రా రంగంలోకి ఎదిగింది, కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆ వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. హైడ్రా చట్టబద్ధత ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. కోర్టులోనూ ఇదే అంశంపై పిటిషన్లు వేశారు. ఇంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావించింది. సెప్టెంబర్ 20న జరిగిన కేబినెట్ మీటింగ్లో హైడ్రాకు చట్టబద్ధతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ను రాజ్భవన్కు పంపారు. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. దాంతో హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 3న హైడ్రా ఆర్డినెన్స్పై ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనున్నారు.